ఈ అందమైన పూల గుత్త ఏంటో తెలుసా? నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే చూశాను. క్యారెట్కి చెట్టుని వదిలేస్తే ఇలా పూలు వస్తాయన్నమాట. ఒక్కొక్క చెట్టు పెంచుతూ ఉంటే దాని గురించి తెలుస్తూ ఉంది. ఇదిగో ఇలా అన్నిటికీ ఇత్తనాలు ఎలా వస్తాయా అనుకున్నాను. దాన్ని వదిలేయడం వల్ల జరిగిన పరిమాణాలు ఏంటంటే ఇది చూడండి. క్యారెట్ ఇంత దారుణంగా ఇలా వచ్చేసింది. దీని ఇక్కడ రూట్స్ అన్నీ సపరేట్ సపరేట్ అయిపోయినాయి. ఇదిగో ఇదొకటి. అసలు మామూలు క్యారెట్ అయితే ఇదిగో పువ్వు చూసారా? ఎస్, క్యారెట్ పువ్వు వస్తుందని వేసుకొని పెంచుకునే వరకు నాకు తెలియదు అసలు ఎన్ని వచ్చేసినాయో. అంటే ఇది టైంకి ఇంకొక 3 మంత్స్ లోపు క్యారెట్ మనం కోసుకోకపోతే ఈ పువ్వుల నుంచే ఇత్తనం వస్తుందేమో అనుకుంటా. అసలు క్యారెట్ చూడండి ఎంత లా ఉందో. ఇది ఒకటి. ఎంత లా ఉందో బాబోయ్, అసలు చూడండి. 2 చేతులు పట్టుకుంటే కూడా అందట్లేదు, అంత పెద్ద క్యారెట్ ఉంది. మామూలు క్యారెట్ ఏ సైజులో ఉంటుంది? అమ్మో, బాగా వాటర్ వేస్తే కానీ రాదేమో. క్యారెట్ క్యారెట్ లోపలికి ఉంది. అమ్మో, క్యారెట్ తీయటానికి ఎంత తిప్పలు పడాలా? అబ్బా, ఇది చూడండి. క్యారెట్లు 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 అంట. ఇదేంటి? ఇది అదేంటి? ఫిష్లో రకం ఉంటుంది కదా అలా. నా క్యారెట్ తిప్పలు ఇవి. ఇది కూడా తీస్తాను. అసలు ఇది ఎట్లుంది? ఇది చూడండి, ఇక్కడ చూడండి. అసలు ఈ క్యారెట్లో ఏంటో, పిల్లలు పిల్లలు ఫ్యామిలీలు ఫ్యామిలీలు చుట్టేసుకొని వచ్చేసినట్టున్నాయి. ఇదిగో ఇది ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఎన్ని ఉన్నాయో ఏంటో. అంటే ఏదైనా ఎక్కువ రోజులు ఉంచితే కూడా కష్టమే అనుకుంటా. ఇది చూడండి బాబోయ్, ఎక్కువ రోజులు క్యారెట్ని ఉంచకూడదు అని నాకు అర్థమైంది. ఓ, ఇది చాలా రోజులు అయిపోయింది వేసి. ఇదేమో ఊటీ క్యారెట్. ఇది ఏ ఊరిదో నాకు తెలియదు. చూడండి ఇది కూడా ఎంత లావు అయిపోయిందో. నేను వేసిన క్యారెట్ తిన్నట్టే లేదు. టైంకి తీయకపోతే క్యారెట్లు ఇంతవరకు వస్తాయన్నమాట. ఇవిగో ఇక్కడ వేసినవన్నిటికి చిన్న చిన్నవి వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పల్లీలాగా ఉన్నాయి ఇవి. ఒకటి అతివృష్టి, ఒకటి అనావృష్టి. చిన్న చిన్న క్యారెట్స్ వచ్చినాయి. వచ్చిన ప్రతి దానికి క్యారెట్ వచ్చింది. అసలు చూడండి ఎంత బుడ్డు బుడ్డవు. ఇవి బుడ్డ బుడ్డ చెనక్కాయలాగా ఉన్నాయి. ఏం పర్లేదు, అయినంతవరకు పీకేసి కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటాం. అయ్యో బాబోయ్, ఏంటో విచిత్రంగా వస్తున్నాయి నా దగ్గర. భలే ఉన్నాయి బుడ్డ బుడ్డవి. ఇంక చాలండి పాపం, అవి పెరగనిద్దాం. లేకపోతే ఊరికే ఒక 4-5 కాయలు తింటే కూడా సరిపోవు అన్నట్లు వచ్చినాయి. ఇది పెద్దవి చిన్నవి. అతివృష్టి అనావృష్టి కాదు కాదు, అనావృష్టి అతివృష్టి.